మనం చర్చించాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గుర్తొచ్చారు. ఇప్పుడు జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుర్తొస్తుంది. కియా మోటార్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాబు గారు తయారు తీసుకొచ్చింది. టీసీఎల్ టీవీ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎవరు తీసుకొచ్చారు? అది బాబు గారు. షామి ఫోన్ వాడితే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఈరోజు గంజాయి ఎక్కడ దొరికిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఆంధ్రప్రదేశ్, ఎవరు పెంచుతున్నారు? అది వైఎస్ జగన్. విచిత్రం ఏంటంటే గంజాయి ఒక్కదానికే గిట్టుబాటు ధర ఇచ్చాడు అనుకుంటున్నా నేను. ఈరోజు గంజాయి ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్లోకి వచ్చేసింది. దానివల్ల విద్యార్థుల జీవితం కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. నేను ఒక ఉదాహరణ ఇస్తా. చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లనే పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం పూట ఒక తల్లి వచ్చి నన్ను కలవాలని, లోపలికి వచ్చి మొత్తం మాస్క్ తీసి చెప్పింది. ఆమె కూతురిని ఏకంగా గంజాయికి బానిసరాలు చేశారు వైకాపా నాయకులు. పాపం దాని నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలన్నా నేను కాలేజ్ పంపిస్తే, స్కూల్కి పంపిస్తే మళ్ళీ ఎక్కడా వీళ్ళు గంజా ఇస్తారని భయంతో నేను ఇంట్లో పెట్టుకున్నాను పాపని. కొంచెం నాకు హెల్ప్ చేయను. తెలుగుదేశం పార్టీ హెల్ప్ వల్లనే ఈరోజు సీఎంసీ వెల్లూరుకి వెళ్ళి డీ ఎడిక్షన్ చేయించుకుంటాను. ఇంతేకాదు, ఈస్ట్ గోదావరి జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మొత్తులో వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. రోజుకొక ఇన్సిడెంట్ కాదు, పోటుకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఈరోజు. అందుకే విద్యార్థులు కూడా మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది మీరు ఫస్ట్ టైం ఓటర్స్, ఈసారి మొదటిసారి మీరు ఓట్ అయిపోతున్నారు. మీరు కూడా ఆలోచించండి, ఎవరు మన భవిష్యత్తు కాపాడగలుగుతారు? ఎవరికి ఆ ట్రాక్ రికార్డు ఉంది? పరిశ్రమలు తీసుకొచ్చే ట్రాక్